తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం వలస కార్మికుల వసతి ఏర్పాటు రామచంద్రపురం పట్టణంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన వలస కార్మికులకు పట్టణంలోని బైపాస్ రోడ్ నందుగల విజయ ఫంక్షన్ హాల్లో ఆర్డీఓ గణేష్ కుమార్ తహసీల్దార్ తేజేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ టి రాజు గోపాలరావులు లాక్డౌన్ కారణంగా పట్టణంలో చిక్కుకున్న సుమారు 100 మంది ఇతర జిల్లాల వారికి సకల సౌకర్యాలతో అల్పాహార భోజనం తదితర సౌకర్యాలను తహసీల్దార్ ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని సందర్శించిన మున్సిపల్ కమిషనర్ టి రాజగోపాలరావు మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో కలిసి వలస కార్మికులందరికీ అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. రామచంద్రపురం మున్సిపాలిటీ నందు షాప్స్ కూడా డే బై డే తీయడం జరుగుతుంది. అలాగే టైమింగ్స్ కూడా కుదించడం జరిగింది. మార్నింగ్ 7 to 1 కొన్ని షాపులు, అలాగే మా ఈవినింగ్ కొన్ని షాపులు, అలాగా ఆల్టర్నేట్గా అరేంజ్ చేసుకొని ఇక్కడ గ్యాదరింగ్ పబ్లిక్ గ్యాదరింగ్ అవ్వకుండా మాస్కులు ధరించుకుంటూ అందరూ కూడా ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికి రామచంద్రపురం మున్సిపాలిటీ నందు ఎటువంటి కరోనా కేసు ప్రజెంట్ పాజిటివ్ కేసు నమోదు కాలేదు. మనకి స్టేట్లో కూడా మొన్న ఐవేరల్ టెస్ట్లో ఐవేరల్ సర్వేలో కూడా మనకి సెకండ్ ర్యాంకు రావడం జరిగింది. తర్వాత సెవెంత్ ర్యాంక్ కూడా మళ్ళా 2వ ర్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది. మనం టాప్ 10లో ప్రజలకు సౌకర్యార్థము కరోనా సర్వీస్ స్టేట్లో అలాగే రెవెన్యూ సిబ్బంది, అలాగే పోలీస్ సిబ్బంది, అలాగే మా సచివాలయం సిబ్బంది అందరూ కూడా కృషి చేసి ఎక్కడో కూడా పాజిటివ్ కేసు రాకుండా మన గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఆదేశాల మేరకు వారు కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఎక్కడికక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి వారు సూచనలు ఇస్తున్నారు.